అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి అద్భుతంగా ఉంది. మొత్తం మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతా ఉంది. ప్రభుత్వ లెక్కలకి బయట జరుగుతున్న పరిణామాలకు ఎక్కడ సంబంధం లేదు. ఒక్కొక్క శ్మశాన వేటకలో 50-60 కరోనా బాధితుల శవాలను దహనం చేస్తూ ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 60-70 లెక్కలు చెప్తా ఉంది. వ్యాక్సినేషన్ చేయలేని అసమర్థ విధానంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఫిబ్రవరిలోనే మేల్కొని ఆక్సిజన్ సప్లై గురించి కానీ లేక వెంటిలేటర్ల గురించి కానీ ఆలోచన చేయకుండా చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు కబుర్లు చెబుతూ ఉన్నారు. కేంద్రంతో దెబ్బలాడి ఆక్సిజన్ సరఫరా పెంచుకోలేకపోతున్నారు. మరోవైపు కొత్త రకం వేరియంట్లన్నీ వచ్చాయి. దాని పరిసరంగా కేసులు తెలంగాణ ఆంధ్రాలో పెరుగుతున్నాయని చెప్పి చెప్పబడుతోంది. నిన్న ఎవరైతే కోవిడ్ ప్రత్యేక అధికారి నియమించిన జవహర్ రెడ్డి గారు చెప్పారు, గత సంవత్సరం జూన్ జూలైలోనే దీనికి కొత్త వేరియంట్ కనుగొనబడింది అని చెప్పారా లేదా? ఇవాళ చంద్రబాబు గారి మీద నాన్ వేరియబుల్ కేసులు పెట్టడం బుద్ధి ఉందా? బుద్ధి తక్కువ ఈ ముఖ్యమంత్రి, ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి జరిపిన అరిష్టం. ఈయన వచ్చిన దగ్గర నుంచి కోవిడ్ పట్టుకుంది ఈ రాష్ట్రానికి. ఈ దౌర్భాగ్యుడి వల్ల రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోతుంది. తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని కోర్టుల చుట్టూ తిప్పటం, అలాగే జైళ్ళు పాలు చేయటం ఒక ఆనందం అన్నమాట. రాక్షస ఆనందం అనిపిస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. తాను దోషిగా ఉన్నాడు గనక ఆ కక్ష అంతా కూడా ఇవాళ ఇతర పార్టీ నాయకుల మీద చూపిస్తూ ఉన్నాడు. మేము అడుగుతూ ఉన్నాం. ఒక పక్క సుప్రీంకోర్టు చెప్పింది, నిన్న మద్రాస్ హైకోర్టుకు సంబంధించిన తీర్పులో కూడా ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టింది, ఈ ఎలక్షన్ మీరు కోవిడ్ గురించి పట్టించుకోకుండా ఎలక్షన్ ఇష్టారాజ్యంగా జరిపారు, నియమ నిబంధనలు పాటించలేదని చెప్పారన్న విషయాన్ని కూడా మనం గమనంలో తీసుకోవాలి. భావ స్వేచ్ఛను హరించాలని, రాజ్యాంగం ఇచ్చిన హక్కును హరించాలని చూస్తూ ఉన్నారు. అయితే మేము కేసులు పెట్టుకుంటాం, మీరు కోర్టుకెళ్ళి కొట్టించుకునే దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒక్క కేసు నిలబడదు. లక్షల రూపాయలు ఇచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి మూర్ఖుల్ని ఇవాళ ఆయన సలహాదారులుగా పెట్టుకుంటే వాళ్ళు సలహాలు చెప్తూ ఉంటారు. మీ అధికారులతో మాట ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు మాట్లాడవు? అసలు ఈ కోవిడ్ గురించి నువ్వు నోరు తెరపమేమి? ఒక పక్క లక్షలాది మంది వ్యాధి బారిన పడి మరణిస్తూ ఉంటే నిమ్మకు నేనెత్తినట్టున్నావు? కనీసం ఇంగిత జ్ఞానం అక్కర్లేదా? క్రైసిస్ మేనేజ్మెంట్ నీకేమైనా తెలుసా? అవగాహన ఉందా? ఎలా మెయింటైన్ చేయాలో, ఎలా చేయాలో? ఎందుకు ఇవాళ బెడ్లు లేక ఆక్సిజన్ లేక రోడ్ల మీద ప్రాణాలు విడుస్తున్నారో సమాధానం చెప్పగలవా? కొత్త వేరియంట్లు వస్తున్నాయని హెచ్చరిక చేస్తే పట్టించుకోలేము. గత సంవత్సరం మేము ముందుగానే హెచ్చరిక చేస్తే మీరు పట్టించుకోలేము. ఇది మహమ్మారి వస్తుంది, భారతదేశంలో కూడా వస్తే నష్టపోతామని ఫిబ్రవరిలో నాబోటి వాళ్ళని మాట్లాడితే మీరు ఎక్కడ బుర్రకెక్కల ఏమీ రాదు, పారాసిటమాల్ వాడితే సరిపోతుంది, సహజీవనం చేద్దామని చెప్పి చెప్పిన పెద్ద మనిషి నువ్వు సహజీవనం చేయి, కరోనాతో నువ్వు సహజీవనం చేయి, కానీ ప్రజలు చేయలేరే, ప్రాణాలు పోగొట్టుకోలేరే. ఇతర రాష్ట్రాలకి టన్నులు టన్నులు కేటాయింపు చేస్తుంటే కేంద్రం రాష్ట్రానికి రాకపోతే ప్రధానమంత్రి గారిని పొగట్టమే సరిపోతుంది. నీకు నీ కేసు గురించి బయటపడేలా దానికోసమే నీ ఆలోచన అంతా, కానీ కనీసం రాష్ట్రానికి జరుగుతున్న నష్టం మీద ఆలోచన లేదు. యుద్ధ ప్రాతిపదికన ఇవాళ ప్రపంచ బ్యాంకు కానీ యూనిసెఫ్ కానీ అందరూ చెప్తూ ఉన్నారు, తక్షణం మీరు కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి, భారీ ఎత్తున వార్ ఫుటింగ్లో చేయాలి, సైన్యాన్ని కూడా దింపాలి, రక్షణ కల్పించాలని చెబుతుంటే ముఖ్యమంత్రి గారు పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు కూర్చొని. ప్రజల గురించి పట్టించుకోవట్లా, కరోనా గురించి పట్టించుకోవట్లా? ఇవాళ ఇన్ని వేల మంది మరణాలకి కారణమవుతున్నావే ముఖ్యమంత్రి, నువ్వు దోషివి కాదా? నేను అడుగుతా ఉన్నా, నువ్వు దోషివి? ఒక ముఖ్యమంత్రిగా ఉన్న బాధ్యత సక్రమంగా నిర్వర్తించినప్పుడు నువ్వు దోషికిందే లెక్క. ఇవాళ మేము క్లియర్గా చెబుతున్నాం, ఈ తప్పుడు విధానాలు మేము ఖండిస్తున్నాం. ఏ సెక్షన్లు వేస్తారండి? వాడు ఎవడనట కర్నూలులో పిటిషన్ పెట్టాడంట, ఈయన కేసు వేసి ముఖ్యమంత్రిని అరెస్ట్, ప్రధాన ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ చేస్తాడట. బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? చేయి, ఎంతమందిని జైలు నింపుతావు, నింపుకో, సవాళ్ళు చూస్తూ ఉన్నాం. నీ ప్రభుత్వ పతనానికి ఇదే నాంది పలికిద్దని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బుద్ధి తక్కువ వ్యవహారంగా చేయొద్దు. తక్షణమే కోవిడ్ బెడ్లు పెంచాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఆక్సిజన్ ఆపేశావు, అక్కడ కూడా ఎమర్జెన్సీలు ఉంటాయి.
అక్కడ కూడా ఆక్సిజన్ అవసరం అవుతుంది, వాళ్ళకి సప్లైలు ఆపేసావు, హాస్పిటల్ని మూసేయమంటున్నావు. ఇది సరైన విధానం కాదు. నువ్వు బెడ్లు ఇవ్వవు, ఎవరైనా వెళ్ళడానికి అవకాశం లేకుండా చేస్తున్నావు, మందులు లేవు, అత్యవసరమైన ఆక్సిజన్ సప్లై లేకపోవటమే కాకుండా రెమిడిసివిర్ లాంటి మందులు కూడా సక్రమంగా అందించలేకపోతున్నావు, మెడిసిన్స్ జ్వరం మందులు కూడా అందలేని దౌర్భాగ్యస్థితి ఈ రాష్ట్రాన్ని నెడతామన్నావు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన సమయం ఇది. ఇవాళ ఇన్సూరెన్స్ లేదు, ప్రీమియం చెల్లించవు నువ్వు, బీమా రాదు, ఆ బీమా పేరు మార్చి ఆ బీమా రాదు. 15,000 రూపాయలు దాన సంస్కారాలకు ఇస్తానన్నావు, 30,000 50,000 ఖర్చు పెడితే కానీ దానం చేయలేని దౌర్భాగ్యస్థితి. మీ మంత్రులు మీ ఎంపీలు కూడా చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తామన్నాను. ఈ అధ్వాన పరిస్థితి నుంచి ముందు రాష్ట్రాన్ని వడ్డీనెక్కించాల్సిన అవసరం ఉంది. మీ మేనమేషాలు లెక్కించడం మానేసి తక్షణం ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఎంత ఖర్చు అయినా ఇవాళ మిగతా ఖర్చులను ఆపి ప్రాణాలు కాపాడటం ప్రధానం. నీ పబ్జీ గేమ్తో పక్కన పెట్టు, నీ పబ్జీ గేమ్ని పక్కన పెట్టి తక్షణమే 1,00,000 రూపాయలు వేటేటుగా పంచుతున్నావు. రోజు ఇల్లు కడతానంటావు, ఆ బతుకుంటే కదా ఇంట్లోకి వెళ్ళటానికి. ఎంతమంది పోతున్నారు, కుటుంబాలు కొట్టుకుపోతామంటే, వరద గోదావరిలో కొట్టుకున్నట్టు కొట్టుకుపోతామంటే, దాని గురించి ఆలోచించమేమయ్యా ముఖ్యమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి అయ్యా. తక్షణమే కోవిడ్ బెడ్లు పెంచండి. ఈ కేసులు తప్పుడు కేసుల నుంచి మమ్మల్ని ఎవరిని భయభ్రాంతులకు గురి చేయలేవు. మేము ఎదుర్కొంటాం సవాల్. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం మేము మాట్లాడతాం. భావ స్వేచ్ఛ ఉంది, తప్పును తప్పుగా చెబుతాం, ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, ప్రజల్లో చైతన్యం కలిగిస్తాం, మాకు చేతనైంత సహాయం మేము చేస్తాం. దీన్ని నువ్వు నిరోధించలేవని మేము హెచ్చరిక చేస్తున్నాం.